విశాఖపట్నం జిల్లా బుచ్చయ్యపేట మండలం లోపూడి గ్రామంలో ఓ సాధారణ మధ్యతరగతి కుటుంబంలో చప్ప రాజారావు కొండమ్మ దంపతులకు 3/7/1961 లో జన్మించారు। ఆయన విద్యాభ్యాసమంతా లోపూడి వడ్డాది బొడ్డిపల్లిలో సాగించారు। తర్వాత 1990 లో జర్నలిస్ట్ గా ఆయన తన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు। ఈనాడు ప్రజాశక్తి ఆంధ్రప్రభ లీడర్ విశాఖ సమాచారం ఇలా అనేక పత్రికలలో తన పదునైన కలం రాతలతో ఎంతో మంది తలరాతలు మార్చారు। ఎన్నో అవినీతి కుంభకోణాలు బయటపెట్టారు। మాడుగుల ప్రెస్ క్లబ్ చైర్మన్ గా సేవలందించారు। 1998 నుండి 2008 వరకు బీపీఎం గా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం చేశారు। ఆ సమయంలో చోడవరం డివిజన్ అఖిల భారత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా సేవలందించారు। 2008 నుండి 2021 జూలై 31 వరకు గ్రామ రెవెన్యూ అధికారిగా పనిచేశారు। చోడవరం గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం గౌరవ అధ్యక్షులుగా సేవలందించి లోపూడి గ్రామ రెవెన్యూ అధికారిగా సేవలందించి జూలై 31/2021 పదవి విరమణ చేశారు। ఆగస్ట్ 9/2021 ట్రూత్ న్యూస్ ఛానల్ 3వ వార్షికోత్సవం సందర్భంగా ట్రూత్ న్యూస్ ఛానల్ చైర్మన్ గా పదవి బాధ్యతలు చేపట్టారు। ఆయన అలంకరించిన ప్రతి పదవికి వన్నదించారు। జర్నలిజం లో తన వారసుడిగా పెద్ద కుమారుడైన కిట్టు ప్రస్తుతం ట్రూత్ న్యూస్ ఛానల్ ఎండిగా ఉన్నారు। ఆయనే నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న చప్పా త్రిమూర్తులు గారు। టీమ్ ట్రూత్ న్యూస్ తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు। మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మాలాంటి ఎంతో మంది యువతని జర్నలిస్టులుగా తయారు చేయాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాము।